Nizawa Nilana Nizawa Rural Sashan Sabulgaru TSRTC Chairman Yenikai Modisariga Jilla Kochusana Sandar Banga Iroju Jilla Lunchi Nalumula Lunchi Govanagari Abimanolo TRS Party Kudumba Sabulu Ghana Swagatam Palagataniki Naranga Palagatani Guda Iroju Andaru Chandran Pali Kotostaunaru మరి ఏదైతే గోవనా గారికి ఎమ్మెల్యే గారికి నాలుగు పర్యాయాలు సీనియర్ ఎమ్మెల్యేగా ఉండి ఏదైతే ఈ అవకాశం వచ్చిందో గతంలోనే వచ్చేది మరి అక్కడ ఉన్న ఈక్వెన్స్ కానీ ఇంకేదైనా కానీ కారణాల వల్ల కొద్ది డిలే అయిన విషయం వాస్తవమే మరి పూర్తి అనుభవం ఉన్న వ్యక్తి మరి నాలుగు మూలల్లో కూడా జిల్లాలో నాలుగు మూలల్లో కూడా అభిమానాన్ని సంపాదించుకున్నటువంటి నాయకుడు మరి రాబోయే రోజుల్లో కూడా కేసీఆర్ గారి యొక్క ఆశీస్సులు మరి ఎమ్మెల్యే గారిపై ఉంటుందని కూడా మేము ఆశిస్తూ ఉన్నాము ఇంకా వారికి రాబోయే రోజుల్లో కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా రాబోయే పదవి మంచి మంచి పదవులు కూడా ఆహ్వానించాలని చెప్పి కూడా మేము కోరుతూ ఉన్నాము వాటితో పాటు ఏదైతే వారు ఎమ్మెల్యేగా 7 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉన్నారో వారితో మేము కలిసి పనిచేస్తున్న మా యొక్క జర్నీలో ఇంతమంది నా ఎమ్మెల్యేలు చూసినప్పటికీ కూడా వారికి ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ వారికి ఉన్నటువంటి నిబద్ధత కానీ పార్టీ పట్ల కానీ మరి కేసీఆర్ కేటీఆర్ యొక్క లైన్లో వారి యొక్క ఆదేశాల అనుగుణంగా నడిచే వ్యక్తి మరి అలాంటి వ్యక్తి మరి ఈరోజు ఒక మంచి పదవిని వారి యొక్క స్వీకరించినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము వాటితో పాటు జిల్లాలో అంటే ఏ నాయకుడైనా సరే మంత్రి కానీ ఏదైనా పై పదవులు కావాలని ప్రతి ఒక్క నాయకుడు కోరుకునేది సహజం కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారి గోవన వారి పట్ల వేరైనటువంటి భావము ఎందుకంటే వారు ఒక్కరికే కాకుండా జనాల్లో ప్రతి ఒక్క ప్రజలకు బాజిరెడ్డి గోవర్ధనికి ఒక మంచి అవకాశం కల్పించాలి ఒక బలమైన పడుగు బలహీన వర్గాల నుంచి వచ్చేసినటువంటి ఒక నాయకుడు వారికి ఎలాంటి సపోర్ట్ లేకుండా వారి యొక్క చిన్న గ్రామ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఈరోజు మరి రాష్ట్ర స్థాయి పదవిని అనుభవించారంటే వారికి అండదండాలు ఉంటారంటే ప్రజలు మాత్రమే అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను మరి ముఖ్యమంత్రి వద్ద కానీ మన కేటీఆర్ దగ్గర కానీ కవితక్క దగ్గర కానీ వాళ్ళకున్న చురువన కానీ వాళ్ళకున్నటువంటి అభిమానం కానీ ఇవన్నీ తోడయ్యే ఈరోజు ఒక అవకాశం వచ్చింది రాబోయే రోజుల్లో వారు మంచి స్థానంలో కూడా ఉంటారని మేము భావిస్తూ ఉన్నాము ఈరోజు చూస్తూ ఉన్నాము ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ చంద్రానపల్లి నుంచి నిజామాబాద్ వరకు ఒక్క ఇంచు కూడా సందు లేని విధంగా స్వచ్ఛందగా జనాలు ఫ్లెక్సీలు కానీ తోరణాలు కానీ మరి చాలా మంచి ఘనంగా చేస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి ఆర్టీసీ చైర్మన్గా సహకరించిన చైర్మన్ నియమితానికి సహకరించినటువంటి కవితక్క గారికి జిల్లా మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి